नमस्ते वेलकम टू पॉइंट मीडिया राष्ट्रंलो ए पार्टी अधिकारंलो उंटे आ पार्टी नायकुल पेत्तनं सागडं सहजं अदि कूडा परिधि मेरके कानी सीएम जगन इलाकालो मात्रं पेत्तनं पराकाष्ठकु चेरिपोयिंदि दींतो अक्कडि अधिकारुलु कक्कलेक मिंगलेक इब्बंदुलु पडुतुन्नारु జగంది ఒంటెద్దు పోకడ తాను అనుకున్నదే జరగాలి ఎదురు చెప్పిన అధికారులకు డిమోషన్ తప్పదు గతంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిజి ఏబి వెంకటేశ్వరరావులకు ఏ గతి పట్టిందో తెలిసిందే వారిని చూశాక ఒక్క ప్రభుత్వ అధికారి కూడా జగన్ అనుకో బ్యాచ్ కు ఎదురుగా నిలుచునే ధైర్యం చేయటం లేదు మీరు ఏం చెప్తే అదే చేస్తాం అంటూ నిమ్మలంగా ఉంటున్నారు ఏపీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలతో పోలిస్తే అధికారులకు జగన్ ప్రభుత్వం ఒక పీడకల అనే చెప్పాలి ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పూర్తిగా లేదు సలహాలు సూచనలు ఇచ్చే స్వేచ్ఛ లేదు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా నిమిత్త మాతులుగానే మిగిలిపోతున్నారు ఇక తమకు నచ్చకపోయినా జగన్ ఆదేశాల మేరకు కొన్ని పనులు మనసు చంపుకొని అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది కేవలం జగన్ మాత్రమే కాదు అతని చుట్టూ ఉండే కోటరీలు ఎమ్మెల్యేలు కూడా అధికారులపై పెత్తనాలు చేస్తున్నారు ఐఏఎస్ల నుంచి తహసీల్దార్ల వరకు జగన్ ప్రభుత్వంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల ప్రభుత్వానికి అధికారులకు మధ్య దూరం పెరుగుతోంది ఆ దూరం ప్రభావం నేరుగా ప్రజలపైనే పడుతోంది జగన్ చుట్టూ కోటరీలు కూడా పెరిగిపోయాయి వారు చెప్పిన పనులు కూడా అధికారులు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఇంతవరకు ఏపీలో ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ లేదు ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులకు సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛే ఉండేది పెత్తనం చేసే వారి సంఖ్య తక్కువగా ఉండేది కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కడు అధికారులపై ప్రతాపం చూపిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాలు నచ్చకపోయినా బలవంతంగా వాటిని అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి బయటకు వీరు శాంతంగా ఉన్నప్పటికీ లోలోపల మాత్రం ఆవేశం బాధతో ఉన్నారని తెలుస్తోంది జాతీయ జెండా ఆవిష్కరిస్తే ప్రతి ఒక్కరూ గౌరవ వందనం చేయాలి కానీ వైసీపీ పార్టీ జెండా ఎగరవేసిన వందనం చేయాల్సిన కర్మ ఏపీ ఉద్యోగులకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి